జగన్ దెబ్బకు సైకిల్ ఎక్కిన చంద్రబాబు, రోడ్డెక్కిన పవన్ కళ్యాణ్. 40 ఇయర్స్ ఇండస్ట్రీపై 45 ఏళ్ల యువకుడు విజయం సాధించాడు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీయే ముద్దు అన్న నోటితో ప్రత్యేక హోదాయే ప్రాణం అంటూ కలవరించే పరిస్థితి తీసుకొచ్చాడు. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చవిచూసినా వెనకడుగేయకుండా జగన్ సాధించిన రాజకీయ విజయం ఇది. టీడీపీ అధినేత చంద్రబాబును వైసీపీ అధినేత జగన్ పక్కాగా ఫిక్స్ చేసేశాడు. ఏదో సినిమాలో స్టీరింగ్ ఒకటి చేతిలో, నడిపేది మరొకరు అన్నట్లుగా దేశ రాజకీయాలను శాసించాలని పదే పదే చెప్పుకునే అప్రచారకుడు చంద్రబాబుకు జగన్ చెప్పినట్లు నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ప్రత్యేక హోదా పోరు ఈ స్థాయికి చేరుకుంటుందని రాజకీయ నిపుణులు కూడా అంచనా వేయలేకపోయారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని ఇప్పుడు హోదా పాట పాడుతున్న చంద్రబాబుతో పాటు ప్రస్తుతం రాజ్యాంగ పదవిలో ఉన్న పెద్ద ఆయన చెప్పినా కూడా పట్టుబెడకుండా పంతమెగ్గించుకున్న జగన్ ఇప్పుడు నిజంగానే హోదా హీరో అయిపోయాడు. ఆయన అయిపోయారనడం కంటే చంద్రబాబే తన డ్రామాలతో జగన్ను హీరో చేసేశారు. తాను నమ్మిన దానికోసం ఎందాకైనా పోరాటం సాగించే జగన్ మొండితనమే ఇప్పుడు జగన్కు దేశ రాజకీయాల్లో ఆ క్రేజ్ తీసుకువచ్చింది. ఎవరైతే ప్రత్యేక హోదాకు నో అన్నారో వారిని తెలివిగా ముగ్గులోకి దింపడంలోనూ జగన్ సక్సెస్ అయ్యారు. ఎప్పటికప్పుడు తన వ్యూహాలతో టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జగన్ ఈరోజు ప్రకటించిన తన కార్యాచరణను మిగిలిన పార్టీలు ఫాలో అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. 6వ తేదీన పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని గతంలోనే జగన్ ప్రకటించారు. ఆ తర్వాత తాజాగా ఎంపీల ఆమరణ దీక్ష నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో 6వ ఎలాంటి కార్యాచరణ ప్రకటించిన టీడీపీ జనసేనలకు హఠాత్తుగా బల్బు వెలిగింది. మనం కూడా ఏదో ఒకటి చేయకుంటే అబాసు పాలవుతామన్న వాస్తవం వారిని వెన్నుతట్టింది. దీంతో పవన్ కళ్యాణ్ వామపక్షాలతో కలిసి కాళ్లకు పని చెబుతూ పాదయాత్ర సాగించారు. ఎంపీలతో రాజ్యసభలోనూ పార్లమెంటులోనూ డ్రామాను నడిపి ప్రచారం పొందాలనుకున్న పన్నాగం బెడిచికొట్టడంతో కంగుతున్న చంద్రబాబు వైసీపీ ఎంపీల రాజీనామా ఆమరణ దీక్షల మైలేజ్ని ఎంతో కొంత తగ్గించాలని ఆరాటంతో అకస్మాత్తుగా సైకిల్ ఎక్కాలని నిర్ణయించారు. ఉదయాన్నే లేచి చంద్రబాబు కూడా ఆపుసాపాలు పడుతూ సైకిల్ తొక్కాల్సి వచ్చింది. వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినా తాము చేసేది లేదని, అలా చేస్తే భవిష్యత్తులో ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడతారని ప్రశ్నిస్తున్నారు. కానీ దీనిపైన చంద్రబాబు యూటర్న్ తీసుకున్నా ఆశ్చర్యం లేదు. వైసీపీ ఎంపీలు నిరాహార దీక్షకు దిగడంతో దానికి పోటీగానే అన్నట్లు తమ పార్టీ ఎంపీలతో బస్సు యాత్ర సాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇలా ప్రత్యేక హోదా అంశంలో ప్రతి విషయంలోనూ జగన్ను అనుసరించాల్సి రావడం 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు తలకొట్టేసినంత పనవుతోంది. హోదా ఉద్యమంలో ఒక్కసారైనా జగన్ ప్రకటించడానికి ముందే తామే కార్యాచరణ ప్రకటించాలని టీడీపీ పెద్దలు తపన పడుతున్నారు. దానికోసం తమ బుర్రలకు ఎంతగా పదులు పెట్టినా ప్రయోజనం లేకుండా పోవడంతో చివరకు నిఘా వ్యవస్థ ఒక పని చెప్పారు. జగన్ చుట్టూ నిఘా వ్యవస్థను మోహరించి జగన్ తీసుకునే నిర్ణయాలను జగన్ సన్నిహితుల ద్వారా రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జగన్ తన ఆలోచనలు ఎవరి వద్ద బయటపెట్టకపోవడంతో టీడీపీ పప్పులు విరగడం లేదు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమరణ దీక్షలు కొంతకాలం ప్రభావం చూపుతాయి, ఆ తర్వాత మనమే పైచేయి సాధిస్తాం అని టీడీపీ నేతలు తమలో తాము సర్ది చెప్పుకుంటున్నారు. అయితే జగన్ ఇంతటితో ఆగుతారా, ఇంకేదైనా స్టెప్ తీసుకుంటారా అన్న ఆలోచన మాత్రం వారిని వదలడం లేదు. అయినా చేసేదేముంది, ఎప్పటికీ ఆయాసం వచ్చే వరకు సైకిల్ తొక్కి సరిపెడదాం, అనుకూల మీడియాలో ప్రచారం చేసుకుని సరిపెట్టుకుందాం అని వారు నిట్టూర్చుతున్నారు. ఆ తర్వాత అంటారా, జగన్ ఏదో ఒక కార్యాచరణ ప్రకటించకపోడు, అప్పుడే దానిని కాస్త మార్చేసి ఫాలో అయిపోవడం మినహా మనం చేసేది ఏముందని పార్టీ అధినేత వైపు నిస్సహాయంగా చూస్తున్నారు టీడీపీ నేతలు. ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే అయింది. అవిశ్వాసం ప్రకటిస్తే దేశం మొత్తం తిరిగి ఎంపీల మద్దతు కూడగడతారని ప్రకల్పాలు పలికిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత వైసీపీ అవిశ్వాసం నోటీసు ఇచ్చినా చేతులు కట్టేసుకుని కూర్చున్నారు. ఆ తర్వాత అవిశ్వాసంపై ఇంతవరకు నోరు విప్పలేదు. అయితే వైసీపీ ఎంపీల రాజీనామా ఆమరణ దీక్షలతో తాను ఏమీ చేయకుంటే తర్వాత ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని భావించి హడావిడిగా నిర్ణయం తీసుకుని వామపక్షాలతో కలిసి విజయవాడలో రోడ్డెక్కారు. అయితే ఇప్పుడు ఎవరు ఎన్ని ఉద్యమాలు చేసినా కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటిస్తే ఆ క్రెడిట్ ఖచ్చితంగా జగన్ ఖాతాలో పడుతుందన్నది మాత్రం 100కి 100 రూపాయలు నిజం. కాదంటారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట మార్కులను నొక్కండి.